తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల భరిలో సొంతంగానే ఒంటరిగానే దిగుతామని సిపిఎం పార్టీ ప్రకటించింది. ఏ పార్టీ పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడడం లేదని, పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని దుయ్యబట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సింగిల్ గా వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో సిపిఎం 20 స్థానాల నుంచి ఎన్నికల భరిలో ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు 17 నియోజకవర్గాల పేర్లను ఆయన ప్రకటించారు. వాటిలో పాలేరు, మదిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకరేకల్, హుజూర్నగర్, కోదాడ, భద్రాచలం, అశ్వరావుపేట, జడగాం, ఇబ్రహీంపట్నం, పటాచెరు, ముషిరాబాద్, భువనగిరి నియోజకవర్గాలున్నాయి. 1-2 రోజుల్లో ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని వెల్లడించారు. శత్రుడు ఎదుర్కొనేందుకు రాజకీయ విజ్ఞత అవసరమని, అది తమ పార్టీకే ఉందని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ కు సీట్లను పంపిణీ చేసేటప్పుడు తమ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించిన విషయాన్ని తమ్మినేని గుర్తు చేశారు. కేరళలో తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ కు కేటాయించామని, ఇక్కడ మాత్రం భద్రాచలం విషయంలో తమకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడని కారణంగా చూపుతూ సీటు ఇవ్వలేదన్నారు. భద్రాచలంలో ఇప్పటి వరకు జరిగిన 10 ఎన్నికల్లో 8 సార్లు సిపిఎం గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అన్యాయంగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ మాట మీద నిలబడలేదు, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఒంటరిగా భరిలోకి దిగుతున్నామని వివరించారు. సిపిఎం ను తక్కువ చేసి మాట్లాడటం కాంగ్రెస్ కు తగదన్నారు. కాంగ్రెస్ తో పొత్తుపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఒక దశలో బట్టి ఫోన్ చేశారు, వైరా ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన మాట కూడా ఇక్కడ కట్టుబడి ఉండడం లేదన్నారు. మరో కాంగ్రెస్ నేత ఏకంగా పొత్తుల్లో సీట్లు లేవంటాడు, అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ మంత్రి పదవులు ఇస్తామంటారు, పదవులు ఎవరికి కావాలి అని వ్యాఖ్యానించారు. బీజేపీ గెలిస్తే స్థానాల్లో పోటీ చేసి ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. సిపిఎం అభ్యర్థుల ప్రకటన 1-2 రోజుల్లో ఉంటుందని తమ్మినేని పేర్కొన్నా, పలువురు పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారని సమాచారం. ఖమ్మం నుంచి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లి నుంచి మాచర్ల భారతి, మద్ర నుంచి సిఐటియు నేత పాలడుగు భాస్కర్, మిర్యాలగూడ నుంచి అదే స్థానంలో గతంలో ఎమ్మెల్యేగా సేవలందించిన జూలకంటి రంగారెడ్డి బరిలో దిగుతారని స్పష్టమవుతోంది. నిజానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడగా, అందులో సిపిఎం, సిపిఐ కీలక పార్టీలు, తెలంగాణలో మాత్రం ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ తో ఈ రెండు పార్టీలు విభేదించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సిపిఎం ఒంటరి పోరుపై ప్రకటన చేయగా శుక్రవారం జరిగే భేటీలో సిపిఐ కూడా అలాంటి కీలక నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది.